నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కళ్యాణి మనోజ్ ఈరోజు బాబా గారి మధ్యాహ్న హారతిలో మరొక పాటకి అర్థం తెలుసుకుందాం ఆరతి సాయి బాబా సౌఖ్య దార జీవా చరణతాలి సావా భక్త आरति साई बाबा जालुनि यानङ्गा स्वस्वरूपि रहेदङ्गा मुमुक्षजनदावि निज ढोला श्रीरङ्गा ढोला श्रीरङ्गा

सुमचेनामध्यात हरे संस्कृतिव्यदा अगध तव करणि मार्गदा विषी आरती साई बाबा कालियुगी अवतारा सगुण परा ब्रह्म सा अवतीर्न जालासे स्वामी दत्तादिगम्बर दत्तादिगम् वर आरति साइ बाबा आटदिवसा गुरुवारि प्रभु तिवारि पहावाया

तव चरणरजसेव मा गणे हे चि आत तुह्मा देवादिदेवा देवादिदेवा आरती साई इच्छिता इच्छितादिन चातक निर्मलतोया निजसूक पाजवे माधवाय पूली भाका अपुलि भाका आरति साई बाबा, सौख्यदतार जीवा चरनारजत्यालि द्यावदसा विसा वा भक्ता विसावा ఆరతి సాయి ఇప్పుడు మనం లైన్ బై లైన్ అర్థం తెలుసుకుందాం ఆరతి సాయి బాబా సౌఖ్య దాతార జీవ ఓ సాయినాథ నీకు ఆరతి మీరు సకల జీవులకు సౌఖ్య దాతలు అంటే సుఖాన్ని ప్రసాదించేటువంటి వారు సౌఖ్య దాతలు చరణతాలి ద్యవదసా వి సావ భక్త వి సావ మీ దాసులము భక్తులము అయిన మాకు మీ పాదలు ధూళిలో అయినా సరే స్థానాన్ని కొంత చోటుని ప్రసాదించండి సాయి జాలు స్వస్వరూపి మీరు కాముని దహించి వేశారు అంటే కామ క్రోధ హరిషడ్ వర్గాలు అని మనకి ఆ కామము అంటే ఇష్టము అని అర్థం అటు ఏదైనా సరే ఒక దాని మీద కోరికలు ఉండడం ఆ కోరికని ఎప్పుడైతే మనం చంపుకుంటామో అప్పుడు మనం భగవంతునికి దగ్గరగా చేరువవుతాం అలాగా కాముని దహించి వేస్తారు అంటే మనలో ఉన్న కోరికల్ని దహించి వేసి మనం ఆ భగవంతునికి దగ్గిరయ్యే విధంగా చేస్తారు అటు అలా కాముణ్ణి దహించి వేశారు స్వస్వరూపం అంటే ఆత్మస్థితిలో నిలిచారు అంటే సాయినాథుడు ఎప్పుడు ఆత్మానందంలో అంటే ఆయన ఎప్పుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు అని మనకి సచ్చరిత్రలో అలా చెప్పుకు తెలుసుకుంటూ ఉన్నాం కదా అదే ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటారు అంటే బాబా ఆయన కోరికలను కూడా ఆయనకు ఎటువంటి కోరికలు లేకుండా ఆయన కామాన్ని ఆయన దహించి వేసుకున్నారు దహించి వేసి వేటి మీద అభిమానం అనేది లేకుండా నా అనే అహంకారం అనేది ఏది లేకుండా ఆయన ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటారు అలాగే మనలో ఉన్న కామాలని కూడా బాబా గారు దహించి వేస్తారు ముముక్ష జనదావి నిజడోలా శ్రీరంగం జనులకు మీరు ముముక్షువు అంటే మోక్షాన్ని ప్రసాదించేవారు మీరు దర్శ అలాంటి దర్శనం ఇచ్చి మ జనాలకి మోక్షాన్ని ప్రసాదిస్తారు జయ మనీ భావ సా తయ తైసానుభావ మీరు ఎవరి భావం ఎలా ఉంటే అంటే ఎవరి ఆలోచన ఎవరి ఎవరు మిమ్మల్ని ఏ రకంగా దర్శించుకోవాలనుకుంటే వాళ్ళు అలాగే మీరు అనుభవం ఇస్తారు అంటే మనం సచ్చరిత్రలో కూడా చూసుకొని ఉన్నాం బాబా గారు కొంతమందికి మారుతిలాగా కొంతమందికి ఆ పాండురంగల్లాగా మరి కొంతమందికి దత్తాత్రేయం శివునిలాగా శివుని లాగా శ్రీరాముని లాగా ఎన్ వాళ్ళ భావాలకి ఎలా ఉంటే యద్భావం తద్భవతి ఎలా వాళ్ళ భావం ఉంటే అలాగా వాళ్ళకి అనుభవాలని ఇచ్చేవారని మనం సచ్చరిత్రలో చాలా వరకు తెలుసుకొని ఉన్నాం ఐసి తు జీహీ అయ్యా మాకు దయ దయ మా మీద దయ ని ప్రసరించడమే మీ విధానము తుమచే నామ్యాత హరే సంస్కృతి వ్యధ నీ నామాన్ని ధ్యానిస్తే చాలు ఈ సంసారం అనే ఈ దుఃఖాల నుండి ఈ వ్యధల నుండి మొత్తం నశించిపోతుంది ఈ వ్యధంతా నశించిపోతుంది అగాధ తవ కరణి మార్గాధ విసి మీ చేతులు అగాధములు అగాధములు అంటే అవి అంతులేనటువంటిది అని ఇన్ఫినిటీ లాగా అనా అది అసలుకి అంతులేదు మీ చేతులకి మీరు అనాధులకు మార్గం చూపుతారు అంటే ఏది ఎవరికి ఏది తక్కువ అంటే ఎవరు ఇప్పుడు అనాథలు అంటే బాబాని నమ్ముకొని ఉన్నవారు ఎవరు ఏది లేక ఏ దుక్కు లేక ఎవరైతే అల్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ మార్గం చూపేవారు కలియుగి అవతార సగుణ పర బ్రహ్మ సాచార మీరు ఈ కలియుగంలో సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంలో అవతరించిన సగుణ బ్రహ్మ రూపము అవతీర్ణ జాలాసే స్వామి దత్తాదిగంబర దత్తాదిగంబర ఆ దత్త దిగంబరుడే మీలాగా మళ్ళీ అవతరించాడు తి సాయిదం ఆట దివస గురువరి వారి ప్రతి గురువారము భక్తులు నియమంగా నిన్ను దర్శిస్తారయా ప్రభు పద పహవాయ వారి ఒకసారి ముందు దానికి అంటే ఆటా దివస అనే దానికి చెప్పలేదు కదా అంటే ప్రతి ఎనిమిదవ రోజైన అంటే వారంలో ఎనిమిదవ రోజు గురువారం గురువారంని అంటే ప్రతి వారం ఎనిమిదవ రోజైన గురువారం నిన్ను నియమంగా భక్తులు దర్శిస్తారయా అని ఆటా దివస గురువారి భక్త కరీతి వారి ప్రభు పద భవ బయాని వారి నీ పాదాల దర్శనానికై ఉండే వాళ్ళ భవభయాలన్నిటినీ నీవు నివారించేస్తావు తొలగిచ్చేస్తావు సాయి మాజ నిజ ద్రవ్యటేవ తవ చరణ రజ సేవ మీ చరణం పా మా నిజమైన వాళ్ళకి ఒక పెన్నిది లాంటిది మీ చరణ సేవ కోసం తాపత్రయపడే వాళ్ళందరికీ మీ చరణ సేవ ఒక నిజమైన పెన్నిది దేవాది దేవ మేము ఎప్పుడు మీకు చేసే విన్నపం ఏంటా అంటే ఇచ్చితాధిన చాతక నిర్మలతో నిజ సుఖం మీరు చాతకం ఈ చాతకం కోరినటువంటి ఆత్మసుఖం అనే నిర్మలమైన నీరు అంటే చాతక పక్షి ఎలా అయితే ఆకాశంలో వర్షం ఎలా వర్షం కోసం ప్రయత్నించి ఆ కింద పడనటువంటి ఆ స్వచ్ఛమైన నీటిని కోసం ఎలా అయితే కోరుతూ ఉంటుందో అట్లాగే మీ ఆత్మసుఖమైన ఈ ఆత్మసుఖమైన నిర్మలమైన నీరుని త్రా పాజవే మాధవాయ సంబళ పూలి బాక తాగించి మీ మాట నిలుపుకోండి సాయి అనని ఇక్కడ విన్నపిస్తూ ఉన్నాము అంటే మా చాత కూడా ఈ సుఖం అనే నిర్మలమైనటువంటి నీరు త్రాగించండి సాయి అని ఇక్కడ ఆ సాయినాథుని మనం ఈ పాట ద్వారా వేడుకుంటూ ఉన్నాం అలాగే ఇందాక ముముక్ష జనదావి నిజడోళా శ్రీరంగ ముముక్ష జనులకు మీరు దర్శనమిస్తారు అంటే ముముక్ష జనులకు అంటే ఈ మోక్షం కోసం తాపత్రయ తప్పించిపోయే పోయే ఈ ముముక్ష జనులకు మీరు దర్శనమిస్తారు అని అక్కడ ఇందాక కొంచెం పొరపాటు జరిగినట్టు అనిపించి నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇది ఈ పాటకి అర్థం ఇంకా మరిన్ని మధ్యాహ్న హారతి పాటలకు ముందు ముందు రాబోయే వీడియోస్ లో మనం అర్థం తెలుసుకుందాం ఓం శ్రీ నాథాయ నమ శుభం భుయాత్